మధ్యనే ఎలాన్ మస్క్ ట్విట్టర్ని తీసుకోవడం జరిగింది, లే ఆఫ్స్ రావడం జరిగింది. బట్ ఏంటంటే అక్కడ వస్తున్నది ఇదేంటంటే, ఎవరైతే అంతకుముందు ఎక్స్ట్రీమ్ అదే ఎక్స్ట్రీమిజం చూపించారు, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రంప్ లాంటి వాళ్ళని అన్బ్యాన్ చేయడం లాంటి చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు బ్యాన్ చేయడం ఫ్రీ స్పీచ్ని అదే అగేన్స్ట్గా వెళ్ళడమే కదా అని అన్నట్టున్నారు. ఒకవేళ అలాంటి వాళ్ళని బ్యాన్ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఐసిస్ లాంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళ వైలెన్స్ చేసే వీడియోస్ పెడితే వాటిని బ్యాన్ చేస్తే అక్కడ సెలెక్ట్ అవుద్ది కదా. ఇప్పుడు ఎలా ఇప్పుడు ట్రంప్ చేసింది కూడా అతను పెట్టిన ట్వీట్ వల్ల, జనవరి 6 ఏదైతే జరిగిందో 2021లో, ఐ మీన్ ఎలక్షన్ ఫేక్ అని చెప్పేసి అంత చాలా దారుణం జరిగింది కదా. సో ఇట్లాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఈ ఐసిస్ చేసేవి ఇవి ఆల్మోస్ట్ కంపేరబుల్ గానే ఉంటాయి. అఫ్ కోర్స్ ఇక్కడ వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్ ఈ రచ్చ అనేది ఎక్కువ అవుతుంది అన్నమాట. సో ఇంటర్నెట్లో అదే ఇంటర్నెట్లో ఫ్రీ స్పీచ్ ఆర్ ఇంటర్నెట్ ఫ్రీడమ్ అనేది ఎలా ఉండాలి, అంటే రెగ్యులేషన్స్ అనేది అసలు ఉండాలా ఉండకూడదు అనేది. ఫ్రీ స్పీచ్కి కూడా లిమిట్స్ ఉన్నాయి అనే దానికి, స్పీచ్కి లిమిట్స్ లేవండి, యాక్షన్స్కి లిమిట్స్ ఉంటాయి. అయితే స్పీచ్ వల్ల డైరెక్ట్గా యాక్షన్ చేయబడితే అప్పుడు ఎవరిది బాధ్యత? ఆ స్పీచ్ అనేది లేకపోతే ఆ యాక్షన్ జరగదు అనే డైరెక్ట్ లింక్ మనం ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ట్రంప్ పదండి వెళ్ళి క్యాపిటల్ని సొంతం చేసుకోండి అన్నప్పుడు ఆ రోజు బయలుదేరారు ఈ సన్నాసులు, ఎదురు మెగా సన్నాసులు అందరూ బయలుదేరారు. ఆ బయలుదేరి అంటే వాడు కనుక ఆ స్పీచో లేదా ఆ ట్వీటో చెప్పకపోయి ఉండుంటే ఈ రేంజ్లో యాక్టివిజం ఉండేది కాదు, అంత ధైర్యం వచ్చేది కాదు వాళ్ళకి, రైట్? ఎగేసుకుని లోపలికి వెళ్ళిపోవాలన్న ధైర్యం వచ్చేది కాదు. సో దెర్ ఇస్ అ డైరెక్ట్ లింక్ అనమాట, స్ట్రైట్ లైన్ డ్రా చేయొచ్చు. అలా స్ట్రైట్ లైన్ డ్రా చేసినప్పుడు దెన్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ స్పీచ్ అండ్ దే ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండ్ ఇప్పుడు ఇదే మంచి కోసం జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లైమేట్ యాక్టివిస్ట్ ఒక ఆవిడ ఉంది కదా, ఐ థింక్ గ్రెటా థర్న్బర్గ్, రైట్? సో ఆ అమ్మాయి ఒక యాక్టివిజానికి పిలిచింది, పదండి మనం ప్రపంచాన్ని కాపాడదాం లేదా వీటి మీద చేద్దాం అని, రైట్? రేపు పొద్దున్న దాన్ని కూడా మీరు ఇదని చెప్పొచ్చు, ఏది అది కూడా యాజిటేషన్ చేసింది కదా, అది కూడా ఆ అమ్మాయి కూడా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరినీ రోడ్ల మీదకి తెచ్చింది కదా, జనస్రవంతి కాస్త డిస్టర్బ్ అయింది కదా అనొచ్చు, రైట్? వైలెన్స్ జరగటం, ఈ జనస్రవంతి యాక్టివేట్ అవటం రెండు ఒకటి కాదండి, అక్కడ కొంతమంది చచ్చిపోయారు. ఇఫ్ ఇట్ వాజ్ అ పీస్ఫుల్ ప్రొటెస్ట్ నో ప్రాబ్లం. నేను ఏంటి ట్రంప్ చెప్పిన దానికి నేను అస్సలు, నాకు వాడు నచ్చకపోయినా సరే వాడికి మాట్లాడే హక్కు ఉంది, అది వంకర మాటలైనా పిచ్చి మాటలైనా ఏదైనా సరే వాడికి మాట్లాడే హక్కు ఉంది. అందుకే ఆ లాస్ట్ ట్వీట్ వెయిట్ చేసి మరీ చేశారండి, ఎందుకంటే వాడు డైరెక్ట్ లింక్ ఎస్టాబ్లిష్ చేశారు, వీడు చెప్పటం వలనే ఆ క్యాపిటల్ మీద అటాక్ జరిగింది, అటాక్ మీద అంత చంపటానికి కూడా వెనుకాడకుండా బయలుదేరారు వాళ్ళు అన్న లింక్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాడిని బ్లాక్ చేశారు. అంతకు ముందు వరకు వాడు ఎన్ని సోది మాటలు మాట్లాడినా ఎన్ని సొల్లు కబుర్లు చెప్పినా ఇట్స్ ఓకే, రైట్? దట్ నాట్ అట్ ఆల్ ప్రాబ్లం, ఎందుకంటే ఐడియాస్ అనే వాటిని నొక్కి ఉంచకూడదు. ఇంకొకటి, అనదర్ టైప్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ విచ్ ఈస్ డేంజరస్ ఈజ్ అబౌట్ దాని అంటారు వ్యాక్సిన్ హెజిటేషన్. ఓకే, వ్యాక్సిన్ హెజిటేషన్ ఇది ఒక్కొక్కసారి రెండు వైపులా దెబ్బతీసే రకం అనమాట. పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, మన పాండమిక్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు వ్యాక్సిన్ అనేది ఒకటి వచ్చింది అన్నప్పుడు వాళ్ళు కూడా తొందరగా ఈ వ్యాక్సిన్ వేసేసుకోండి అన్నారు. ఓకే, వీళ్ళు ఏం చేశారు, ఈ అపోజిషన్ వాళ్ళు ఏం చేశారంటే వ్యాక్సిన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వ్యాక్సిన్ అనేది వేసుకోవద్దు అన్నారు. ఓకే, అక్కడ వరకు ఆగి ఉండి ఉంటే బాగుండేదండి. వాళ్ళందరూ ఏం చేశారు అంటే దే మేడ్ ఇట్ దే టుక్ ఇట్ వన్ మోర్ లెవెల్. ఇంకో లెవెల్కి ఏం తీసుకుపోయారు అంటే మాస్కులు కూడా అక్కర్లేదు, వీళ్ళందరూ మోసం చేస్తున్నారు, మాస్కులు అక్కర్లేదు, వ్యాక్సిన్ అక్కర్లేదు. సో దే పుట్ సో మెనీ పీపుల్ ఇన్ డైరెక్ట్ డేంజర్ అనమాట. నో, దాట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్, అది ఫ్రీ స్పీచ్ కిందకి రాదండి. ఇప్పుడు ఇది వ్యాక్సిన్లో తేడాలు ఉన్నాయి అంటాం ఒక పద్ధతి, ఓకే సరే లేవు అని చెప్పొచ్చు మనం. వ్యాక్సిన్ అక్కర్లేదు, మాస్క్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, అసలు ఇది లేనే లేదు, పాండమిక్ లేదు, ఏం లేదు, అందరూ బ్రుడీ చేస్తున్నారు, ఏమక్కర్లేదు, అంతా బాగానే ఉంది, మీ ఇష్టానికి తిరగండి అని చెప్తుంటే దెన్ ఇట్ ఇస్
దెన్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ సో మెనీ పీపుల్. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఎమర్జెన్సీ రూమ్కి వచ్చిన వాళ్ళందరూ చెప్పేది ఇదే, వ్యాక్సిన్ వద్దు నాకు, సస్తే తెచ్చాను కానీ వ్యాక్సిన్ మాత్రం వద్దు అని. మాస్క్ వేసుకోడు, మాస్క్ వేసుకోకపోతే ఏం చేస్తారు వాళ్ళు, గొంతులో గొట్టం పెట్టారు. ఒక మాస్క్ వేసుకుని ఉంటే నీకు రోగం వచ్చేది కాదురా అంటే నో 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 నో, లాస్ట్ మినిట్లో చచ్చిపోయే ముందు అది గుర్తొచ్చింది అనమాట. సో లిమిట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ అంటే మాట వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, ఎన్ని తప్పుడు మాటలైనా మాట్లాడచ్చు, నో ప్రాబ్లం అట్ ఆల్. కానీ ఎప్పుడైతే డైరెక్ట్గా ఇంకొక పర్సన్కి హామ్ జరుగుతుందో దెన్ ఇట్ ఈస్ అగెయిన్స్ట్ హ్యూమన్ రైట్స్. నీ ఫ్రీ స్పీచ్ నీ మాట వరకే ఉండి, నీ మాట వినేవాళ్ళ వరకే ఉండి, నీ ఒపీనియన్ వరకు అయితే సరిపోతుంది. కానీ అది కాదు కదా, ఇట్ హ్యాస్ మూవ్డ్ మచ్ ఫార్దర్. చాలామంది దాని మీద ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునే స్టేజ్కి వచ్చారు. దెన్ ఐ హ్యావ్ టు షట్ యూ డౌన్. కానీ ఈ ట్విట్టర్ చేసిన దాంట్లో చాలామంది ఈ ట్రంప్ని కట్ చేయడం దేనికి అంటే, బికాస్ దెర్ ఈస్ అన్ యాక్చువల్ క్రైమ్ అండ్ పీపుల్ ఆర్ డైయింగ్ విత్ డైరెక్ట్ ఎవిడెన్స్, అందుకు అక్కడ అంత ఇది వచ్చిందండి. ఓకే, సో ఇప్పుడు ఐ మీన్ లిమిటేషన్స్ ఉండడం బెస్టా, లిమిటేషన్ లేకపోవడం బెస్టా? లిమిట్స్ అన్నీ కూడా ఓన్లీ ఆఫ్టర్ అండి, ఏదైతే ఏదైనా డైరెక్ట్ యాక్ట్ జరిగిన తర్వాత కట్ చేయాలి. ఎందుకంటే ముందే నేను కట్ చేసేసాను అనుకోండి, దెన్ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ కంట్రోల్. సో ఇప్పుడు ట్రంప్ని అన్బ్యాన్ చేయొచ్చా అని అడిగితే ఐ థింక్ యా యూ క్యాన్. మళ్ళీ ఇంకొక పని జరిగితే వాడిని లేపేయాలి. పర్మనెంట్ బ్యాన్ ఇప్పుడు అది వాళ్ళ పాలసీని బట్టి ఉంటుంది, కానీ నేను కావాలనుకున్నంత మాత్రాన్ని వాడు రాడు, నేను వద్దనుకున్నంత మాత్రాన్ని వాడు పోడు. బట్ స్టిల్ నా ఒపీనియన్ వరకు నన్ను అడిగితే వాడు వచ్చినా పెద్ద ఇప్పుడు టీకే లేదు, ఎందుకంటే వాడి మీద కేసులు ఎంత స్ట్రాంగ్ అయిపోయాయి అంటే ప్రస్తుతానికి వాడిని నమ్మే వాళ్ళ నంబర్ తగ్గింది. బయర్స్ రిమార్స్ అంటారు చూసారా, స్టార్టింగ్లో మావోడు మావోడు అని రెచ్చిపోయాడు, తర్వాత వాళ్ళందరినీ వెధవలు చేశాడన్న సంగతి చాలామందికి తెలిసి వచ్చింది. తెలిసి వచ్చిన వాళ్ళు అంటే కళ్ళు మూసుకుని ఉండే మూర్ఖులు ఎక్కడైనా ఉంటారు కాబట్టి అక్కడ ఉంటారు. సో ఇప్పుడు తిరిగి వచ్చినంత మాత్రం వాడు ఇంతకుముందు చేసినంత డ్యామేజ్ చేయలేకపోవచ్చు. కానీ ఇంకొకటి ఉందన్నా, మీరు అది పాపులర్ తగ్గుతుంది అన్నారు కదా, కానీ జానీ హారిస్ జర్నలిస్ట్ ఉన్నాడు, అతను న్యూయార్క్ టైమ్స్తో కలిసి ఒక వీడియో చేశాను, నేను ఆ లింక్ ఆ కామెంట్స్ పైన ట్రై చేస్తాను. దానిలో అండర్ గ్రౌండ్లో ఐ మీన్ లెవెల్ 3, ఇప్పుడు లెవెల్ 1 లెవెల్ 2 అలా ఉంటాయి కదా, లెవెల్ 1 అంటే డైరెక్ట్ పొలిటీషియన్ అనుకున్నాము, లెవెల్ 3 అంటే ఇప్పుడు నార్మల్ ఫాలోవర్సే ఫ్రమ్ అండర్ గ్రౌండ్ వాళ్ళు చాలా రకాల ఐ మీన్ ప్లాన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్ బూత్స్ ఉంటాయి కదా, ఓటర్ బూత్స్లో వీళ్ళు అదే ఓట్ ఇన్స్పెక్ట్ చేసే వాళ్ళు కానీ ఓటు సంబంధించి వాళ్ళు ఓటింగ్ అలాంటి క్రైమ్స్, అవన్నీ క్రైమ్స్ కదండి, ఆ క్రైమ్స్ని వాళ్ళ ఎలక్షన్ కమిషన్స్ని హ్యాండిల్ చేసుకోవాలి. అది లేకుండా వీడియో మొత్తం కారణం అని అనటానికి లేదు కదా, వాళ్ళు రెండు వైపులా ఉన్న క్యాండిడేట్లు ఎలక్షన్స్ని చిన్నగా నడపాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. దట్ ఈస్ అన్ ఎలక్టరల్ ఫ్రాడ్ కదా, దట్ హ్యాస్ అ డిఫరెంట్ థింగ్. ఇది ఫ్రీ స్పీచ్ కిందకు వస్తుంది కదా. ఇప్పుడు వీడి ట్విట్టర్ని అన్బ్యాన్ చేసినంత మాత్రాన అవన్నీ జరుగుతాయి, జరగవు. యూ కెనాట్ డ్రా స్ట్రైట్ లైన్ టు దట్. అంటే ట్రంప్ డైరెక్ట్ గా లింక్ చేయట్లేదు, కానీ జస్ట్ రిపబ్లిక్ సైడ్ మాట్లాడుతున్నా అన్నమాట, ఎలక్షన్ సంబంధించి హైజాక్ చేయడం ట్రై చేస్తున్నారు అన్నట్టు ఒకటి. దానికి ఇట్స్ దేర్ ఓన్ ఇన్స్టిట్యూషనల్ ప్రాబ్లం అండి. ఇప్పుడు ఆ కంట్రీ, నేను డెమోక్రసీని ప్రపంచంలో ఉన్న మిగతా దేశాలన్నిటికీ డెమోక్రసీని బోధించడానికి బయలుదేరుతుంది అమెరికా. వాళ్ళ సొంత దేశంలో తిన్నగా డెమోక్రసీని కాపాడుకోలేని వాళ్ళు రేపు పొద్దున మిగతా వాళ్ళకి డెమోక్రసీ గురించి లెక్చర్లు పీకే అర్హత కోల్పోతారు అంతే. దానికి ఫ్రీ స్పీచ్కి అడ్డం పెట్టకూడదండి. ఫ్రీ స్పీచ్ అంటే వాడు నాకు నచ్చని మాటలు అంటున్నాడు కదా అని చెప్పి వాడు నోరు నొక్కేస్తే రేపు పొద్దున్న మన మాట ఇంకొకటికి నచ్చదు, రైట్? సో యూ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ దిస్. అది కేస్ బై కేస్ బేసిస్, బ్లాంకెట్గా లేదు వీడిని లేపేయాలి అంటానికి లేదు. హలో, యా అంటే నాకు నచ్చట్లేదు అని కాదు కదా, దానివల్ల రియల్ కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి కదా అని చెప్పి అని. యా ఆ కాన్సిక్వెన్సెస్ జరిగినప్పుడు మాత్రం డెఫినెట్లీ దే హ్యావ్ టు బి ఆ ట్వీట్స్ అనేటి వాటిని బ్లాక్ చేయడం, బ్యాన్ చేయడం ఏదో చేయాల్సిందేనండి. డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండి దానివల్ల డైరెక్ట్గా జరుగుతుంది అంటే.
అంతేగాని పర్మనెంట్ గా నోరు నొక్కేయటం అంటే రేపు పొద్దున్న నేను మాట్లాడిన మాట ఇంకొకటికి నచ్చదు కదా, వాడు నా పర్మనెంట్ గా నోరు నొక్కేస్తే. అండ్ దట్టు ఇంకొక పాయింట్ ఏంటంటే, ట్విట్టర్ ఈజ్ అ ప్రైవేట్ ఆర్గనైజేషన్ అండి, ఇట్స్ నాట్ అ గవర్నమెంట్ థింగ్. ఓకే, ఫ్రీ స్పీచ్ అనేది ఎప్పుడైనా సరే ట్విట్టర్ మీద నన్ను మాట్లాడినట్లు దట్స్ నాట్ ఫ్రీ స్పీచ్. యు ఆర్ స్టిల్ హ్యావ్ సో మెనీ అదర్ ఛానల్స్ టు డూ. నువ్వు సొంతంగా ఒక వెబ్సైట్ పెట్టుకోవచ్చు, వాడైతే సొంతంగా ఒక యాప్ తయారు చేద్దానికి చూసాడు ట్రూత్ సోషల్ అని, రైట్? అది ఫ్లాప్ అయింది, మరి అది ఎవడి కర్మ? అది ట్విట్టర్నే ఎందుకు ఆశ్రయించాలి వాడు? వాడి మాట పబ్లిక్లో వినాలి అనుకుంటే వాడు సొంతంగా యాప్ పెట్టుకోవచ్చు, సొంతంగా ఇది వెబ్సైట్ పెట్టుకోవచ్చు, అది చేయాలి కదా. ట్విట్టర్ నా నోరు నొక్కేస్తుందని కొట్టుకోవడం దానికి. ఫ్రీ స్పీచ్ ఈజ్ నెవర్ అబౌట్ ప్రైవేట్ కంపెనీస్ అని. ఇప్పుడు ఫ్రీ స్పీచ్ అంటే ఇంకా కొంతమంది మిస్టేక్ చేసుకుంటారు ఏంటంటే, నేను నీ ఇంటి ముందు నుంచిని నా మత ప్రచారం చేసుకుంటాను, అది నా ఫ్రీ స్పీచ్. నువ్వు నుంచునే ఆ లాజిక్ ఎక్కడి వరకు పనిచేస్తా అంటే, నువ్వు పబ్లిక్ రోడ్డు మీద నుంచుని మాట్లాడినంత వరకే. నా గేట్ దాట్ లోపలికి వచ్చి ప్రచారం చేస్తే నౌ యు ఆర్ ఇన్ మై టెరిటరీ, ఐ కెన్ రిజెక్ట్ యూ అండ్ త్రో యూ అవుట్, రైట్? సో ఫ్రీ స్పీచ్ అనేది ఓన్లీ పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద, అది కూడా గవర్నమెంట్ నోరు నొక్కటనే ఫ్రీ స్పీచ్ని హరించటం అంటారు. ట్విట్టర్ చేయడాన్ని నాకేం తప్పు అనిపించలేదు, వాడి పాలసీలకు విరుద్ధంగా ఉందని లేపోతలు పారేశాడు. ఇప్పుడు వాడి పాలసీని సరి చేసుకుని పర్లేదు నువ్వు మాట్లాడచ్చు అని అన్నాడు అనుకోండి, యాక్టివేట్ చేస్తాడు. ఇట్స్ ఆల్ అబౌట్ పాలసీ కదా. ఓకే.